Welcome to my channel Homeoffun. So let's start our video. My reviews cheppesukundam mana channel lo. So enti ante morning 9:15 ki morning song start ayipoyindi, andaru dance vesaru. Next andaru garden area lo vachi chudagane akkada oka setup ready ayi undi. So Sunny and Sriram discuss chestunnaru dani gurinchi edo undabothundi ani. ఏంటంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆ బాల్ మీద ఏమొస్తుందో అది వాళ్ళకి ఇస్తారనమాట. సో ఒకవేళ వాళ్ళు బాల్ మిస్ చేసినట్టయితే వాళ్ళకి ఏది రాదు. సో ఫస్ట్ విశ్వ వెళ్ళాడు, విశ్వ కూడా విన్ అవ్వలేదు. నెక్స్ట్ లహరి వెళ్ళింది, లహరి కూడా అవ్వలేదు. నటరాజ్ మాస్టర్ వెళ్ళారు, ఆయనకి 2 బాల్స్ వచ్చాయి, సో విన్ అయ్యారు. అదే ఉత్సాహంతో ఆని మాస్టర్ పేరు వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఈయనే పట్టుకున్నారు. అది ఓవర్ ఎగ్జైట్మెంట్ అనాలో లేకపోతే ఇంకేమనాలో అర్థం కాలేదు. అవి క్లియర్గా ఉంది కదా, ఎవరి నేమ్ అయితే పిలుస్తున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అది కింద పడిపోయినా పర్లేదు, వాళ్ళు ఆ టైంలోకి వెళ్ళకపోయినా బట్ వేరే పర్సన్ వెళ్ళకూడదు. బట్ నటరాజ్ మాస్టర్ చాలా ఉత్సాహంగా వెళ్ళారు, అది ఇంతకీ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ జెస్సీ అండ్ శ్వేత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. జెస్సీ చాలా కామెడీగా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి కామెడీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, నాకు అందరికన్నా ఉమాకారి చేశాడు కదా ఎగ్జాక్ట్ యాప్ట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కామెడీ జనరేట్ చేస్తున్నాడు, నాకు తెలిసి చాలా రోజుల తర్వాత తనకి స్క్రీన్ స్పేస్ వచ్చింది, ఇవ్వాలి అనుకుంటా. సో శ్వేత కూడా చాలా ఎంజాయ్ చేసింది తను మాట్లాడుతుంటే. ఆ మీద ఉమా, కాజల్ అండ్ నాని మాస్టర్ డిస్కస్ చేసుకుంటున్నారు. నీకు శ్రీరామ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా, ఐ మీన్ సమ్ ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్య. అండ్ సన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని యాని మాస్టర్ అనింది. బట్ హమీద చెప్పింది జస్ట్ మేము ఫ్రెండ్స్ అని. సో ఒకసారి పిలు అని అనేసరికి హమీద సన్నీ అనిపిస్తే ఆ చెప్పు బంగారం అని తిరిగాడు. బట్ ఏమో మనకైతే నాకైతే ఏం అనిపించలేదు సన్నీ అండ్ హమీద మధ్యలో సంథింగ్ ఏదో జరుగుతుందని. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్. కంప్లీట్ వీక్ జర్నీ అండ్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బట్టి ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ చెప్పమన్నారు. సో ఎవ్రీబడి సెడ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఓటింగ్స్ మనకి నటరాజ్ మాస్టర్కి వచ్చాయి. సో నటరాజ్ మాస్టర్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ వర్స్ట్ పర్ఫార్మర్ గురించి అడిగారు. వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చేసి సన్నీని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ నాకైతే సన్నీది ఏం ఇష్టం అనిపించలేదు. వాళ్ళైతే గేమ్ బట్టే మాట్లాడారు కాబట్టి ఆ గేమ్లో తను ఎలా ఆడాలో అలానే ఆడాడు, నాకు ఎక్కడ మిస్టేక్ అనిపించలేదు. సో విశ్వ శ్రీ సన్నీని జైల్లో పెట్టేశాడు, సో అక్కడితో అయిపోయింది అది. నెక్స్ట్ విశ్వ అండ్ శ్రీరామ్ మాట్లాడుకునేది ఏంటంటే మానస్ అసలు బ్యాలెన్స్డ్గా లేడు, గేమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ అది అసలు ఎక్కడ అనిపించలేదు. చెప్పాలంటే శ్రీరామే చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, బ్యాలెన్స్ లేదు, మెచ్యూర్డ్గా ఆలోచించలేదు ఆ గేమ్లో వీళ్ళు మానస్ని అనుకుంటున్నారు. ఈవెన్ నాకు విశ్వ కూడా కరెక్ట్ పర్సన్ అని అయితే అనిపించట్లేదు తన బిహేవియర్లో, తన మాటలో. తను కూడా కొంచెం మంది సపోర్ట్ చేస్తున్నాడు, కొంతమంది సపోర్ట్ అట్లీస్ట్ ఎదుటి పర్సన్ ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో అనేది కూడా వాళ్ళు విశ్వ వినడానికి రెడీగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఈవెన్ సన్నీ కూడా చెప్తున్నాడు ఇంత జస్ట్ దాని ముందు జరిగిన టాస్క్ గురించి, వాళ్ళ టాస్క్ గురించి, ఐ మీన్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ గురించి తను తన సజెషన్ ఇస్తున్నాడు. బట్ నాకు ఎక్కడ తను తన సజెషన్ తీసుకుంటున్నట్టు కానీ అట్లీస్ట్ విన్నట్టు కూడా అనిపించలేదు. అట్ ద సేమ్ టైం కాజల్ మాట్లాడుతున్నప్పుడు కూడా తన బిహేవియర్ అలానే ఉంది అండ్ తన ఫేస్ చాలా క్లియర్గా తెలుస్తుంది తనకి కాజల్ మాట్లాడుతున్న తను ఇష్టపడట్లేదు వినడానికి కూడా అని. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్. ఇలా ఉంటే ఫర్దర్గా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎనీథింగ్ అప్పుడు జరిగిందో అప్పుడుతోనే మర్చిపోవాలి. లైక్ ఉమా గారు ఈజ్ డూయింగ్ వెరీ వెల్. నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ ఏ గొడవను కూడా క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు, అక్కడితో అక్కడితోనే అయిపోతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, చాలా బాగుంటుంది. లోబో అండ్ ఆవిడ పేరు మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా కామెడీ జనరేట్ చేస్తున్నారు. సో విశ్వ అండ్ శ్రీరామ్ డిస్కషన్ అయితే అది. లహరి సన్నీతో మాట్లాడుతుంది జైల్లోకి వెళ్ళాక, నువ్వు కొంచెం ఓవర్ అగ్రెసివ్ ఉన్నట్టున్నావు అని. సన్నీ కూడా యాక్సెప్ట్ చేశాడు, నేను నా గేమ్, నా టీం విన్ అవ్వాలన్నట్టు నేను మాట్లాడుతున్నాను, బట్ అగ్రెసివ్ అయ్యే ఉంటాను, సో అగ్రెసివ్ అయినట్టే ఉన్నాను అన్నట్టు తను యాక్సెప్ట్ చేశాడు దాన్ని. సో నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాల్స్ క్యాచ్ చేస్తున్నారు. సన్నీ మాత్రం లోపలన్న తను చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు, చాలా హ్యాపీగా క్లాప్ చేస్తున్నాడు. తను ఎంజాయ్ చేస్తున్నట్టు ఏదో తనే గేమ్ ప్లే చేస్తున్నట్టు తను ఎంజాయ్ చేస్తున్నాడు. అదైతే ఎక్కడ యాక్టింగ్ లాగా అయితే అనిపించలేదు. బట్ అందరూ నామినేట్ ఐ మీన్ అందరూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం వీ కెన్ సీ టియర్స్ తన కళ్ళలో నీళ్ళైతే కనిపించినాయి. కాజల్ అండ్ ప్రియా గారిది డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు కిచెన్లో వర్క్ చేస్తుంటే యూ డిజర్వ్ ఇట్ అని ప్రియా గారు అన్నారంట. సో అది సార్ట్అవుట్ చేసుకుందామని వస్తే
రివర్స్ అయింది, అది సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ని పెంచింది. హాజలేమని అడిగిందంటే మిమ్మల్ని హమీదా ఇలా మొత్తం కెప్టెన్సీ కంటెండింగ్ కెప్టెన్సీకి పోటీ చేయకుండా ఉండేలా నామినేట్ చేస్తుంది కదా, మీరు అది డిజర్వ్ చేస్తారు అని అంటే మీకు ఎంత ఫీలింగ్ ఉంటుందో సేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అని అనింది. వాళ్ళిద్దరి మధ్యన అయితే డిస్కషన్ ఎండ్ అవ్వలేదు. అండ్ ఎనీహో విశ్వ వచ్చాడు, విశ్వ కాజల్ చెప్పినా వినడు. సో ఎనీహో ప్రియానే సపోర్ట్ చేస్తున్నాడు. సో మనకి ఏం జరిగింది అనేది క్లియర్గా తెలియదు కాబట్టి నేనైతే ఏం మాట్లాడట్లేదు. బట్ అది పెడుతుండే రవి వెళ్ళి కన్సోల్ చేస్తున్నాడు. తర్వాత ప్రియా కూడా వెళ్ళి సారీ చెప్పింది, ఇన్ కేస్ నా వల్ల నువ్వు డిసప్పాయింట్ అయ్యుంటే ఐమ్ సారీ అనింది. సో మేబీ ఇది కంటిన్యూ కాకపోవచ్చు కూడా. నెక్స్ట్ మళ్ళీ బిగ్బీ వీళ్ళకి ఇంకో టాస్క్ లాంటిది ఇచ్చారు. టాస్క్ కదా, అదొక ఎంటర్టైన్మెంట్. ఏంటి అంటే కాజల్ అండ్ రవికి యాంకరింగ్ చేయమన్నారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో మాట ఏంటి అని కనుక్కోమన్నారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. ఎస్పెషలీ మెన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఎవరు చూస్ చేసుకుంటున్నారు, వైఫ్గా ఎవరిని చూస్ చేసుకుంటారు, పని మనిషిగా ఎవరు చూస్ చేసుకుంటారు అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ పని మనిషికి అయితే పాపం కాజలే వచ్చింది. సో తను స్పోర్టివ్గా తీసుకోవాలన్నట్టు అనిపించింది. స్పోర్టివ్గా తీసుకుని ఉంటే బాగుండు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. మోస్ట్లీ కామన్ ఆన్సర్ వచ్చేసి కాజల్ అండ్ మోస్ట్ కామన్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి హమీదా. అండ్ తను ఇవాళ చాలా క్యూట్గా కూడా ఉంది. తను హమీదా దగ్గరికి వచ్చి చూస్ చేసుకోమని అడిగితే శ్రీరామ్ని చూస్ చేసుకుంది, వన్ మెన్ని చూస్ చేసుకోవాలంటే. అండ్ లోబో అండ్ ఉమాగారి కామెడీ కూడా బాగా అనిపించింది. మీ ఇద్దరు ఏంటి అని అక్కడ రవి లోబో మధ్య జరిగిన కామెడీ కూడా చాలా బాగుంది, ఫన్నీగా ఉంది, చాలా ఫన్నీగా మూవ్ అయినట్టు అనిపించింది. శ్రీరామ్ అండ్ హమీదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది కూడా చూడడానికి చాలా అందంగా అనిపించింది. రేపటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.